హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్లో ఏపీ వాతావరణ శాఖ నుంచి అయితే వెదర్ రిపోర్ట్ అయితే వచ్చిందండి రానున్న ఇరవై నాలుగు గంటల్లో తూర్పు మధ్య బంగాళాఖాతం ఉత్తర అండమాన్ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడి అవకాశం ఉందని అయితే ఐఎండి అయితే ప్రకటించింది దీంతో ఈ యొక్క జిల్లాలో అయితే వర్షాలు అయితే పడునున్నాయండి ఏ జిల్లాలో వర్షాలు అనేది వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయదు వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని దాన్ని ఎంకరేజ్ ఉండండి రానున్న ఇరవై నాలుగు గంటల్లో తూర్పు మధ్య బంగాళాఖాతం ఉత్తర అండమాన్ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండి ప్రకటించింది ఇది పశ్చిమ వాయువ దిశగా పైనుంచి ఇరవై రెండున వాయుగుండంగా మారుతుంది ఇరవై మూడున తుఫానుగా మారే ఛాన్స్ ఉంది వాయువ్య దిశగా పైనుంచి ఇరవై నాలుగున ఒడిశా బెంగాల్ తీరాలను ఆనుకొని వాయువ్య బంగాళాఖాతానికి చేరుకుంటుంది దీని ప్రభావంతో ఇరవై నాలుగు ఇరవై ఐదు ఉత్తరాంధ్ర మోలో మోసరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది దీంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది అల్లూరు సీతారామరాజు పల్నాడు కర్నూలు అనంతపురం శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ అన్నమయ్య చిత్తూరు తిరుపతి శ్రీకాకుళం మన్యం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ కోనసీమ ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల ప్రకాశం నెల్లూరు నంద్యాల గోదావరి జిల్లాల్లో వర్షాలు పడతాయని అయితే పేర్కొందండి ముఖ్యంగా యొక్క జిల్లాలో అయితే వర్షాలు అయితే పన్నున్నాయండి సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి